हाई अंडी अंदर की नमस्ते नेनु मी भवानी वेलकम टू श्रीलक्ष्मी नवनीता व्लॉग्स इवाल्टि वीडियो लो नेनु चूपिस्तुन्न रेसिपी वच्ची चिंतकाय चापल पुलुसु अन्नमाट चिंतकाय वेसी चापल पुलुसु पेट्टुकुंटे चाला चाला बागुंटुंदी मनं एंटंटे वंडुकुन्न रईस सरिपोदन्नमाट अंत टेस्टीगा उंटुंदंटे आ रईस अंता अयिपोतुंदी ओक मेतुकु कूडा मिगलकुंडा तिनेस्तां अन्नमाट अंत चाला चाला बागुंटुंदी मुंदुगा एंटंटे मनकि చింతకాయ చేపలకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. చాలా తక్కువ పదార్థాలు అన్నమాట. మీరు చూస్తారు కదా, ఇవైతే చింతకాయ పులుసు వేయడానికి చేపలు తీసుకొచ్చారు చేయించేసి. ఇవి చిదుములు అంటండి వీటి పేరు. ఈ చేపలు అయితే కొంచెం ముళ్ళుగా ఉంటాయి, కాకపోతే ముళ్ళున్న చేపకి చింతకాయ వేసుకుంటే రుచి అదిరిపోతుంది. ఇంకా మనం కంచం దగ్గర కూర్చొని భోంచేస్తా ఉన్నామా, ఇంక వడ్డించుకుంటూనే ఉంటాము, లేవాలనిపించదు, అంత ఎక్కువ తినేస్తాం ఆ రోజు, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి చేపలను తీసుకొచ్చారు, క్లీన్ చేసి ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టేశాను. అలాగే ఈ చేపలకి ఇప్పుడు చింతకాయలు అన్నమాట. చింతకాయల్ని కడిగేసి రాపెట్టినట్టుగా చేస్తే ఈ చింతకాయలకున్న మట్టి అంతా వచ్చేస్తుంది. అలా నీట్గా ఒకటికి రెండు సార్లు క్లీన్గా కడిగేసుకోవాలి. అలా కడిగిన చింతకాయల్ని నేను ఉడికించడం కోసం ఇలాగా నీళ్ళేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతకాయల్ని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి చింతకాయలు ఉడికించుకోవాలి. చింతకాయలు ఉడకడానికి అస్సలు టైం పట్టదండి, చాలా తక్కువ టైం, ఒక 5 మినిట్స్కే మనకి చింతకాయలు ఉడికిపోతాయి ఈ చింతకాయలు. అలాగే చింతకాయ చేపల పులుసు కర్రీకి కావాల్సిన పదార్థాల్లో ఇంకొకటి ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్లా కట్ చేశానన్నమాట. వీటిని తీసుకోవాలి. ఎక్కువగా మనకి దీనిలో జీలకర్ర, వెల్లుల్లిపాయ, మసాలాలతో పని ఉండదండి. అవేమీ వేయకపోయినా కూడా అవన్నీ వేసిన కర్రీలు ఎందుకు పనికిరావు, అంత టేస్టీగా ఉంటుంది. నేను చూపించిన విధానాన్ని చక్కగా మీరు చూసి అదే విధంగా చేయండి. ఇప్పుడు దీనిలోకి ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు వేసేసుకుందాం. ఆనియన్స్ వేసిన తర్వాత నేను కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీరతో కలిపి పులుసు మరిగేటప్పుడు వేస్తాను. అలాగే చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక రెండు వేసానంటే ఆనియన్స్ని వేయించుకుందాం. చక్కగా చింతకాయలు కూడా కుక్ అయిపోతున్నాయి. చింతకాయలు ఏంటంటే ఇలా పెడితే అలా ఉడికిపోతాయండి, చూసారు కదా. నేను ఇలా ఇటు పక్క స్టవ్ వెలిగించి పెట్టి అటు సైడ్ ఆనియన్స్ వేపానంటే అప్పుడే చక్కగా ఇలా బేట్లు వచ్చేసినాయి కదా, ఉడికిపోతున్నాయి. చింతకాయలు అస్సలు ఉడకడానికి టైం ఎక్కువ తీసుకోదు, చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించేసి మనం చింతకాయలకి అయితే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఈ లోపు ఇంకా ఇక్కడ ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఉడికిపోయినాయి కాబట్టి చల్లారనిద్దాం. ఇటు సైడ్ కూడా ఆనియన్స్ వేగిపోయినాయి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా, చేపలు వేసేద్దాం. వేసేసుకుని ఒక్కసారి బాగా ఆయిల్తో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టుకుంటే చేపలు ఎక్కడ కూడా నీసువాసన లేకుండా మనకి చక్కగా మగ్గుతాయన్నమాట ఈ ఆయిల్లో. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం. మూత పెట్టేసి ఫ్లేమ్ని తగ్గించుకుని చిన్న మంట మీద చేపలను మగ్గనిద్దాం. చేప బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే చింతకాయలు ఉడికిపోయినాయి కదండి, చింతకాయల్ని రసం తీసుకుందాం. ఎలా అంటే మనం ఎప్పుడు చింతకాయలు రసం తీసుకున్నప్పుడు చేతితో పిసికేసినట్టుగా చేసేసి వేయకూడదండి, ముద్ద ముద్దలుగా పడుతుంది. అందుకని ఇలాంటి ఒక నెట్ తీసుకోండి. నెట్ తీసుకుని నెట్లోకి వడగట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నేనైతే ఈ వేడిగా ఉన్న రసాన్ని ఫస్ట్ తీసేస్తాను, ఎందుకంటే చేతితో మనకి తీయడానికి అవ్వదు కదా అందుకని. ఇలా తీసేసి ఇప్పుడు చల్లనీళ్ళు వేసుకుంటాను. ఆ చల్లనీళ్ళు వేసుకోవడం వల్ల మనం చేతితో చక్కగా రసం తీసుకోగలుగుతాం. దీని పక్కన పెడదాం. వేసుకుని బాగా వేడిగా ఉంటే ఇలా గరుటుతాం అనుకోండి, మనం చేతితో రసం తీయగలము అనుకుంటే ఇలా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం చింతపండు రసం పిసికినట్టుగా గట్టిగా పిసికేయకూడదండి, అలా పిసికేస్తే లోపల పప్పులా ఉంటుంది. ఆ పప్పు బయటకు వచ్చిందంటే కూర మళ్ళీ మనకు చేదుగా వస్తుంది. అలాగే ఇవన్నీ బాగా చిదిగిపోయేలా చేసేయకూడదు, ఇలా పై పైన మాత్రమే రసం తీసుకోవాలన్నమాట. ఎక్కువగా నలిపేస్తే ఇవి కూడా మనకి ఆ నెట్లోని వడగట్టినప్పుడు పులుసులోకి వెళ్ళిపోయి కూర గరుగ్గా ఇసుకలాగా అనిపిస్తుంది అన్నమాట. అలా చేయకుండా ఇలాగా
కొద్ది కొద్దిగా ఇలా టచ్ చేసినట్టు అంటే చాలు, ఇలా లూజ్గా అనాలి. అలా అనటం వల్ల ఈ పెచ్చులు పెచ్చుల్లా ఉంటాయి, రసం మాత్రం వస్తుంది అనమాట. ఈ రసాన్ని వడగట్టేసుకుందాం. ఇలా ఒకటికి రెండు సార్లు తీసుకోవాలండి. ఇప్పుడు చేపలు చూద్దాం ఒకసారి. ఫ్లేమ్ కొంచెం పెద్ద చేసుకుంటే త్వరగా మగ్గుతాయి కదా. చూసారు కదా చేపలు చక్కగా మగ్గుతున్నాయి. ఒకసారి కంచిలో ఈ చింతపండు పులుసుని చక్కగా ఎలాంటి డౌట్ లేకుండా వేసేసుకోవచ్చు. ఎందుకంటే మనం నెట్ పెట్టి వడగట్టుకున్నాం కదా. పులుసు మరిగేటప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడైతే పులుసు మరగడం స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, వీటిని వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చిలు వేస్తున్నాం కదా, ఇలా పులుసులో మరిగిన తర్వాత మనం రైస్లో కలుపుకున్నప్పుడు పచ్చిమిర్చి కూడా తింటే చాలా చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడైతే ఇంకా టోటల్గా మనకి కర్రీ కావాల్సినవి అన్నీ వేసేసాం కాబట్టి ఫ్లేమ్ని మీడియంలోకి మార్చేసుకుందాం. మార్చుకుని మూత పెట్టేసుకోవడమే. కర్రీ తయారయ్యాక నేను చూపిస్తానండి మళ్ళీ మీకు. సరే కదండి, కర్రీ అయితే చక్కగా చాలా చక్కగా కుక్ అయిందన్నమాట. ఒటపొట్లాడుతూ ఎక్కడ కూడా చేప విరగకుండా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇంకోటి ఏంటంటే చింతకాయ పులుసు కర్రీ మనకి కొంచెం పలచగా ఉండగానే మనం కర్రీని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అలా ఆఫ్ చేసేసుకుంటే చల్లారేసరికి మనకి ఇంకా బాగా దగ్గర పడిపోతుంది అన్నమాట. మనం ఫస్టే దగ్గరగా దించాము అంటే పులుసు బాగా అతుకుపోయినట్టు అయిపోతుంది, చేపకు అంటుకుపోతుంది. రైస్లో కలుపుకోవడానికి కొంచెం మనకి పలచగా ఉండదన్నమాట. ఇంతేనండి, చూసారు కదా ఇవాళ నేను చేసిన చింతకాయ చేపల పులుసు కూర మీకు చేసే విధానం కానీ నేను చెప్పే విధానం కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా ఒకసారి మా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చెక్ చేసి మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.